రెండు దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చదువుదామండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి. ఏంటంట? ప్రార్థన చేసి ఎవరిని వెతకాలంట? దేవుని వాక్యాన్ని వెతకాలంట. వెతికితే తమ చెడు మార్గములను విడిచినేడల. అంటే వారి చెడు మార్గాలు అని అంటేనే కొంతమంది అంగీకరించలేకపోతున్నారు. ఈరోజు నువ్వు అది అంగీకరిస్తే చాలు అంటున్నాడు, అది ఒప్పుకోవాలంటున్నాడు. అంగీకరించు. నీ బలహీనత ఈరోజు కారణము నీ యొక్క చెడు మార్గమే. ఆ చెడు నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో అది నీ చేతుల్లో ఉంది. నువ్వు చేసిన నిర్ణయమా, నువ్వు చేసిన అబద్ధమా, నువ్వు చేసిన తీర్మానమా, నువ్వు దేవుని తెలియకుండా రహస్యంగా చేసిన స్వార్థంతో నింపబడిన ఆలోచనలా? పరిశీలించుకోవాలండి. అప్పుడే దీనికి కావాల్సిన విజయం ఉందండి. ఆ చెడు మార్గంలో విడిచి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని. ఎక్కడి నుంచి అంటాను అంటున్నాడండి? ఆకాశము నుండి ఆయన మన మాట విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మన పాపమును క్షమించి స్వస్థపరుస్తానంటున్నాడు. క్షమాపణ మరియు వైద్యం కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే క్షమాపణ అనేదే స్వస్థత అంటున్నాడు. క్షమాపణ అనేదే దేవుడిస్తున్న వైద్యము అంటున్నాడు. సులభమైన భాషలో ఆయన ఈ భూమిని స్వస్థపరుస్తానంటున్నాడు. ఆయన ఈరోజు మనల్ని క్షమించి నీ శరీరమే ఆయన భూమి అంటున్నాడు. ఈరోజు నీ మానసికంగా స్వస్థత లేదా? లేకపోతే నీ బిడ్డ నీ మాట వినకుండా ఉన్నదానికి స్వస్థత లేదా? నువ్వు తప్పైన త్రోవలో ఉన్నదానికి స్వస్థత లేదా? ఆలోచించాలండి. ఈరోజు దేవుడు స్పష్టంగా చెబుతున్నానండి, దేవుని ప్రజలు వారు తగ్గించుకుని ప్రార్థన చేస్తూ దేవుని ఉద్దేశం కొరకు ఎదుగుతూ ఉంటే, ఆయన ముఖకాంతిని వెతుకుతూ ఉంటే, మన చెడు మార్గముల నుంచి మనం విడిపింపబడితే, ఈరోజు మనము తెలియకుండానే మన చెడు మార్గం నుంచి విడిపింపబడతామంటే ఏంటి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఒప్పుకుంటున్నంటనే నువ్వు చెడు మార్గం నుంచి విడిపింపబడినట్టు. ఆ ఒప్పుకోలు ఈరోజు అంగీకరించలేకపోతున్నావు. నాకు తెలుసు కదండి ఒప్పుకోలు గురించి అంటున్నావు, కానీ ఈరోజు దేవుడు మరలా దాన్ని పరిశీలించుకోమంటున్నాడు. ఒక క్రైస్తవుడు ప్రతి దినము వారి పొరపాటులు ఒప్పుకోవాలి. ఇది ముఖ్యమైన గుణగుణము, ముఖ్యమైన పునాది, ముఖ్యమైన ఉద్దేశము. ఈరోజు మన పొరపాటు వల్లనే మన జీవితంలో ఎన్నో కీడు కలుగుతుందని అంగీకరిస్తే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీ బలహీనతను ఒప్పుకుని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే ఆయన ఆకాశం నుండి చూసి ఏం చేస్తానంటున్నాడు? స్పందనిస్తానంట, స్వస్థత ఇస్తానంట, విడుదలిస్తానంటున్నాడు. ఆయన కార్యాన్ని ఆయన చేస్తానంటున్నాడు, క్షమిస్తానంటున్నాడు. సులభమైన భాషలో క్షమాపణ మన జీవితంలో ఎంతో ఆదరణిస్తుందండి. క్షమాపణ పొందుకోవాలంటే మనకు కావాల్సింది దేవుని యొక్క అభిషేకం అండి. ఒప్పుకునేది మన జీవితంలో ఏమవుతుందంటే స్వస్థత ప్రారంభింపబడుతుంది. క్షమాపణ పొందిన వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకున్న వెంటనే మన భుజంలో నుండి మన తలలో నుండి ఏదో భారపు మాట దీపినట్టు. ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? మనుషు దగ్గర నుంచి వచ్చిందా? నువ్వు పట్టబడ్డాక నీ భారం దిగాక అప్పుడు నీకు శిక్ష వస్తుంది. కానీ ఈరోజు యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడిన వ్యక్తి అంటే నీ ఒప్పుకోలు నువ్వు చేస్తే ఆయన ఏం చేస్తానంటున్నాడంటే దీవెనలు ఇస్తానంటున్నాడు, ఆయన మార్గాలు ఇస్తానంటున్నాడు, ఆయన స్వస్థపరిచి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నువ్వు నిలబడిన భూమిని కూడా స్వస్థపరుస్తానంటున్నాడు, ఆయన వైద్యాన్ని అందిస్తానంటున్నాడు. క్షమాపణ పొందడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. క్షమాపణ అనేదే స్వస్థత అంటున్నాడు, క్షమాపణ అనేదే వైద్యం అంటున్నాడు. ఈరోజు నువ్వు ఇంకా దేని కొరకు ప్రయత్నం చేస్తున్నావు? ఏ వైద్యం కొరకు ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు మానసికంగా ఉన్న బాధను కూడా నువ్వు సొంత శక్తితో ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి పరిష్కారం దొరకట్లేదు. మనకి అనేక చిక్కుల్లోకి వెళ్ళిపోతున్నావు, అనేక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నావు, అనేక నిందల్లోకి వెళ్ళిపోతున్నావు. అందుకనే ప్రభు ఈరోజు మనకు చెబుతూ ఉన్నాడండి, ఈరోజు స్వస్థత కావాలి అంటే ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోమంటున్నాడండి. ఒప్పుకోలు అనే మాటని జీవితంలో ఉంటే ఎంతో బలమైంది అంటున్నాడండి. మరొక వచనం ఉందండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఒకరిని కొరకు ఒకరు దిక్కులు చూడండి, ఒకరినికొకరు సరి చేసుకుని వెళ్ళిపోండి. ప్రార్థన చేద్దామంటే కొంతమంది చేతులు కట్టుకుని నిలబడి ఉంటాం. ప్రార్థన చేద్దామంటే అంటుంటాం. ఏం చూపిస్తున్నావు? ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒప్పుకోమంటున్నాడు నోటితో, నీ నోటితో ఒప్పుకోమంటున్నాడు. అది కూడా ఎక్కడ? పక్కవారితో. ఈరోజు భార్యాభర్తల జీవితంలో దేవునికి ఆశీర్వాదం ఎందుకు లేదంటే దేవుడి లోకంలో దేవుని బిడ్డలు తలగా ఉంటారని చెబుతున్నాడు, అనుమానమే లేదు. అది ఎందుకు అనుగ్రహింపబడతలేదంటే
భార్యాభర్తల మధ్య ఒప్పుకోలు లేదు, కుటుంబాల మధ్య ఒప్పుకోలు లేదు, తల్లిదండ్రుల మధ్య ఒప్పుకోలు లేదు, బిడ్డలకి తల్లిదండ్రులకి. అందుకే ఈరోజు కలగట్ల స్వస్థత. దీన్ని అర్థం చేసుకుంటే చాలు, ఒక క్రైస్తవుడి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఎలా ప్రారంభింపబడతాయో, ఎలా అతుక్కుంటావో, ఎలా దీవింపబడతామో. ఈరోజు నీ సొంత నిర్ణయంతో చేస్తున్నావు అన్న, ఒకరిని ఒకరు ఒప్పుకోవాలంటున్నాడండి. తర్వాత కూడా చదువుదామండి. మీరు స్వస్థత పొందునట్లు, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అంటే అది ఎలా కుదురుతుంది? నీకే శ్రమలున్నాయి, నీకే కష్టాలున్నాయి, నీ బాధ నేనెక్కడ చేయనయ్యా అంటున్నారేమో. అరే ఈరోజు దేవుడు నీకు స్వస్థత కావాలంటే ఎలా ఉంటుందో చెబుతున్నాడండి. ఒప్పుకోలతో ఉంటుంది అంటున్నాడండి. ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంటున్నాడు. ఒప్పుకున్న వారు కూడా స్వస్థత కొరకు ప్రార్థన చేయాలంటున్నాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? ఏదో వరాలు ఇచ్చేస్తాడు, ఏదో డబ్బులు ఇచ్చేస్తాడు, ఏదో తెలియని శక్తి ఇచ్చేస్తాడు అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ శక్తి ఒక మనుష్యుడి జీవితంలో దేవుని ఉద్దేశాన్ని జరిగించేటట్టు చేస్తుంది. అదే ఆయన పని. పరిశుద్ధాత్ముడు ఈరోజు స్పష్టంగా నువ్వు క్రియలో చేసేటట్టు చేస్తాడు. ఆయన నీ బలహీనతను ఒప్పుకునేటట్టు చేస్తాడు. నువ్వు చేసిన తప్పు నీకు ఎత్తి ఎత్తి చూపిస్తాడు. అంతరు ముందు కాదు, ఎత్తి ఎత్తి చూపిస్తున్నప్పుడు నువ్వు బహిరంగంగా ఒప్పుకుంటే నీకు వైద్యం ఉంది, ఒప్పుకుంటే నీ జీవితానికి అవకాశం ఉంది, భాగ్యాలు ఉన్నాయి, తరుణాలు ఉన్నాయి, ఆ అనుమతులు ఉన్నాయి, దేవుడు ఇస్తున్న అద్భుతాలు మన జీవితంలో మిగులుతాయి అంటున్నాడు. అక్కడ ఒకటే కాకుండా ఇంకా చివరి మాట ఒకటి ఉంది, అది కూడా చదువుదామండి. నీతిమంతుని విజ్ఞాపన. నీతిమంతుడు ఒక విజ్ఞాపన అంటే, విజ్ఞాపన అంటే ఏంటి? అక్కడ చాలా తేడా ఉంది. భారముతో ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో యథార్థంగా మొరపెడతాం, దేవుని సన్నిధిలో ఒప్పుకునేటట్టు ప్రార్థన చేయడం. నీ పక్క వారి వరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేయాలంటున్నాడు? నీతిమంతుడుగా విజ్ఞాపనతో చేయాలంటున్నాడు. అది ఏమవుతుందంట? మనఃపూర్వకమైనది అంటే శక్తివంతమైనది, బహుబలము గలదై ఉండును, స్పందనిచ్చేటట్టు ఉంటుందంట. ఈరోజు క్షమించలేని వారిని క్షమిస్తే నీకు వైద్యం అందింపబడుతుంది అంటాడు. నువ్వు స్వస్థత పొందుకుంటావు అంటున్నాడు, నీవు విడుదల పొందుకుంటావు అంటున్నాడు. అది నువ్వు ఏ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావో, శారీరక స్వస్థతో, మానసికమైన స్వస్థతో, ఉద్యోగ స్వస్థతో, వివాహ స్వస్థతో, కుటుంబ స్వస్థతో, లేకపోతే అనుమానంతో నింపబడిన స్వస్థతో, భవిష్యత్తులో ఏం చేయాలో తెలియని కావాల్సిన దానికి కావాల్సిన స్వస్థతో ఒప్పుకుంటే దొరుకుతుంది అంటున్నాడు. అదే క్రైస్తవ జీవితం అంటున్నాడు. సులభమైన భాషలో క్రైస్తవ జీవితం ఒక విలువను చెబుతున్నాడు. ఇంకా నీ సొంత బుద్ధిని నమ్ముతున్నావేమో, ఇంకా నీ స్వార్థాన్ని నమ్ముతున్నావేమో, ఇంకా దేవుని నడిపింపును పొందుకోలేకపోతున్నామేమో. ఇది ఎంతో ముఖ్యమండి. దేవుడు ఒక విధం పెట్టాడండి, ఆయన నడిపింపిస్తానంటున్నాడండి. ఆయన ఒక ఉపదేశం చేయాలనుకుంటున్నాడు, నీకు చెప్పాలనుకుంటున్నాడు. ఆయన చెబుతూ ఉండాలంటే ఇది కొనసాగిస్తూ ఉండాలంటున్నాడు. ప్రార్థన, వాక్యము, ఒప్పుకోవడము, ఈ మూడు జరుగుతున్నప్పుడే నీ జీవితాల్లో ప్రతి ఒక్కసారి కూడా నీ తలలో ఉన్న భారము దిగుతూ ఉంటుంది, నీ తలకాయలు ఉన్న సమస్యల నుంచి విడుదల పొందుతూ ఉంటాం.